नमस्ते वेलकम टू प्रख्यात मीडिया नेनु प्रियांका बुलेटिन मुंदुगा हेडलाइंस चूद्दाम। पाक विद्या संस्थल्लो चेरद्दु भारतीय विद्यार्थुलकु यूजीसी हेच्चरिक। तमिळनाडुलोनु ग्राम सचिवालय व्यवस्थ सीएम जगन बाटलो स्टालिन। हस्तिनालो एपी गवर्नर पर्यटन प्रधानी मोदी तो बीबी हरिचंदन समावेशम। बीजेपी सभ్యుడిని పిఆర్ఓగా పెట్టుకోవడం అక్రమం తెలంగాణ గవర్నర్ పై ఓవైసీ సంచలన వ్యాఖ్యలు। పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు జనసేనాని పవన్ కు స్వాగతం పలికిన అభిమానులు। ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బీబీ హరిచందన్ హస్తనాలో పర్యటిస్తున్నారు। దీనిలో భాగంగా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు। రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం। ఈ పర్యటనలో భాగంగా ఈ రోజు లేదా సోమవారం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్‌ను గవర్నర్ కలవనున్నారు। తెలంగాణ గవర్నర్ తమిళసైను ఉద్దేశించి ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు। బీజేపీ సభ్యుడిని గవర్నర్ పిఆర్ఓగా పెట్టుకోవడం చాలా అక్రమమని అన్నారు। ప్రభుత్వంపై గవర్నర్ చేస్తున్న ఫిర్యాదులు రాజకీయంగా పలు అనుమానాలకు తావిస్తున్నాయని ఓవైసీ వ్యాఖ్యానించారు। ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కు బలైపోతున్న వారి సంఖ్య పెరుగుతున్న పరిస్థితుల్లో దానిని నివారించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు। హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కేర్ ఫర్ కోలన్ అనే అవగాహన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు। తెలంగాణ ప్రభుత్వం ఎంఎన్జీ హాస్పిటల్ తో కలిసి రాష్ట్రవ్యాప్తంగా క్యాన్సర్ పై అవగాహన కల్పిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు। ప్రతి ఏడాది విధిగా క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలని ఆహారం వ్యాయామం వంటి అలవాట్లతో క్యాన్సర్ ను అరికట్టవచ్చని పిలుపునిచ్చారు। అనంతరం ఏఐజీ ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన కోలన్ క్యాన్సర్ యూనిట్ ను కవిత ప్రారంభించారు। Best doctor in the world and very very friendly doctor as well. So doctor ni chudagane sagam rogam tagipothadantaru kada Nageshwar Reddy garu chudagane almost 80% tagipothadu endukante bayapettakunda friendly ga jarigedi anni bhashallo vivarinchagaligetatvanti vyakti kabatti varini chaala mandi ishtapadtaru starting from my mother everybody wants to get a opinion from him so I'm very thankful to Nageshwar Reddy garu meer ichchetatvanti service ki paiga particular ga AIG gurinchi maatladinappudu indaka nenu adugutaa unnanu నేను కోలన్ క్యాన్సర్ గురించి చాలా ప్యాషనేట్ గా తెలంగాణ అంతా కూడా అడ్వకేట్ చేయాలనుకుంటున్నాను। కాకపోతే ప్రతి సంవత్సరం ఈ టెస్ట్లు చేసుకోవాలంటే మరి ఎంత ఖర్చు పెట్టాలి తక్కువ ధరల్లో మా ప్రజలకు అందుబాటులో ఉంటదా అంటే వేరే హాస్పిటల్స్ లో సగం సగం డబ్బులకే మా దగ్గర ఆల్మోస్ట్ టెస్ట్లు చేసేటటువంటి ఒక ఇనిషియేటివ్ ఉందని చెప్తా ఉన్నారు। సో ఐ వెరీ హ్యాపీ సర్ బట్ ఐ షుడ్ ఆల్సో వార్న్ యూ తెలంగాణ గవర్నమెంట్ టేక్స్ హెల్త్ కేర్ వెరీ సీరియస్లీ మీతో మేము పోటీ పడతాము ఎంఎన్జీ లాంటి హాస్పిటల్స్ ని చాలా స్ట్రెంగ్తెన్ చేసి మా ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ని హైదరాబాద్ లోనే కాకుండా జిల్లా కేంద్రాలకు కూడా తీసుకెళ్లేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతాం సార్। అందులో కూడా ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉన్నప్పుడే హెల్త్ కేర్ అనేటటువంటి సస్టైన్ అవుతుంది సక్సెస్ అవుతుంది ప్రజలకు కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది। నమస్కారం। ఇవాళ ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ రోగాలు పెరుగుతున్నటువంటి ఈ పరిస్థితులలో హైదరాబాద్ మహానగరంలో అత్యాధునికమైనటువంటి వైద్యాన్ని మన తెలంగాణ ప్రజల కోసం భారత ప్రజల కోసం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఏఐజీ హాస్పిటల్ నాగేశ్వర రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం। ఎందుకంటే ఇవాళ క్యాన్సర్ తోని చనిపోతున్నటువంటి వారి సంఖ్య పెద్ద ఎత్తున పెరుగుతా ఉన్నది దాన్ని నివారించాల్సినటువంటి అవసరం మనందరికీ ఉన్నది। ఆ అవసరాన్ని గుర్తించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని అంతా కూడా ఇక్కడికి తీసుకొచ్చి మన ప్రజలకు అందుబాటు ధరలో ఉంచి వైద్యం చేయడానికి వారు ముందుకు రావడం చాలా సంతోషం। అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా మీ అందరికీ తెలుసు ఎంఎన్జీ క్యాన్సర్ హాస్పిటల్తోనే అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా క్యాన్సర్ మీద అవేర్నెస్ పెంచేటటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు। సో మనందరం కూడా క్యాన్సర్ని ముందే గుర్తించడానికి పరీక్షలు చేసుకుంటే ప్రాణాలను కాపాడేటటువంటి అవకాశం ఉందని వైద్యులు చెప్తూ ఉన్నారు కాబట్టి దయచేసి అదొక అలవాటుగా మనందరం చేసుకుందాం।
ప్రతిసారి సంవత్సరానికి ఒకసారన్న విధిగా పరీక్షలు చేసుకొని వ్యాధి ముదరక ముందే దాన్ని వదిలించుకునేటటువంటి ప్రయత్నం దాంతో పాటు ఆరోగ్యకరమైనటువంటి మితాహారం తీసుకోవడం కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ కొద్దిగా శరీరాన్ని శ్రమకు గురి చేస్తే ఆరోగ్యవంతంగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి పదే పదే వైద్యులు చెప్తా ఉన్నారు కాబట్టి మన జీవితాల్ని మనం కాపాడే విధంగా ముందడుగేద్దామని అందరినీ ప్రార్థిస్తూ ఏఐజీ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై తెలంగాణ అయ్యన్న పాత్రుడిపై ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు అయినా తాగుబోతని భూమికి భారంగా మారాడని ధ్వజమెత్తారు ఏ పని లేక విమర్శలు చేస్తున్నారన్న విజయసాయిరెడ్డి అయ్యన్న వల్ల ఎలాంటి ఉపయోగం లేదని వ్యాఖ్యానించారు అదేవిధంగా అయ్యన్న పాత్రుడికి ఆయన కుమారులు నిరుద్యోగులుగా ఉన్నారని వస్తే ఉపాధి కల్పిస్తామని తెలిపారు ఉద్యోగాలు కల్పించారు భవిష్యత్తులో ఇంకా కూడా ఉద్యోగాలు కల్పించబోతా ఉన్నారు అది మీకే తెలుస్తుంది అవకాశాలు కల్పించేటప్పుడు కూడా మేము పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా విద్యార్థులకి వారి యొక్క విద్యార్హతలను బట్టి వారి ప్రతిభను బట్టి వారి యొక్క ఆసక్తిని బట్టి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నామే కానీ అంటే ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థినికి ఉపాధి అవకాశం కల్పించాలన్నటువంటి ఒక దృఢ నిశ్చయం ఉన్నప్పుడు సంకల్పం ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే మేము చేయాలి అన్నటువంటి అవసరం లేదు ఎందుకనంటే ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తే ఉపాధి పొందిన వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అవుతారు ఇంక్లూడింగ్ నాయుడు ఆంధ్రజ్యోతి నాయుడు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని అవుతాడు కాబట్టి ఇప్పుడు నాయుడు కుటుంబానికి నేను ఉపాధి కానీ కల్పించగలిగితే నాయుడికి పిల్లలు ఉండాలో లేదో నాకు తెలుసు ఏబిఎన్ నాయుడు వాళ్ళ కుటుంబంలో ఆయన కుటుంబ సభ్యులకి ఆయన కొడుకు కూతురుగా నేను ఉద్యోగం ఇప్పించగలిగితే సహజంగా నాయుడు ఒప్పుకున్నా ఒప్పుకోకుండా ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తారు కాబట్టి దీంట్లో ఎటువంటి వివక్షత ఉండదు అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం దీంట్లో ఎటువంటి సందేహం లేదు పారదర్శకత్వం మేము పనిచేస్తూ ఉన్నాం ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి అన్నటువంటిది 208 కంపెనీలు 208 రూమ్లు ప్రతి రూమ్లో కూడా ఎన్ని కంపెనీ ఏంటి ఆ కంపెనీ యొక్క హిస్టరీ ఏంటి ఆ కంపెనీ ఎక్కడ ఉద్యోగాలు ఉన్నాయి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి ఎన్ని వేకెన్సీస్ ఫిలప్ చేస్తాం అన్నటువంటిది అక్కడనే సమాచారం అంతా కూడా పొందుపరచడం జరిగింది గతంలో దీన్ని ఎవ్వరూ కూడా తప్పుదోవ పట్టించేటటువంటి అవకాశం లేని విధంగా మొత్తం సిస్టమ్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది అయ్యన్న పాత్రుడు అనే వ్యక్తి ఒక తాగుబోతు నిద్ర లేచింది మొదలుకొని తిరిగి నిద్రపోయేంత వరకు ఉదయం నుంచి రాత్రి వరకు మందు తాగుతూ వేరే పని లేకుండా తను ఏ పని చేయడు తను రాష్ట్రానికి ఉపయోగపడ్డు దేశానికి ఉపయోగపడ్డు తను ఒక ఈ యొక్క రాష్ట్రానికి నర్సీపట్నంకే కాదు ఈ యొక్క రాష్ట్రానికే ఒక భారంగా తయారైనటువంటి వ్యక్తి భూమికే భారంగా తయారైనటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి మాటల్ని మనం నమ్మడం అతను దాని గురించి వ్యాఖ్యానించడం మనల్ని మనం దిగజార్చుకున్నట్టు అవుతుంది ఎవరైనా తాగుబోతు మాటలను నమ్ముతారా సెక్యూరిటీ ఉద్యోగం అని అంటున్నారు ఒక సెక్యూరిటీ ఉద్యోగమే కాదు 12,000 రూపాయల ఉద్యోగం నుంచి తిరుపతిలో మీరు చూశారు 77,000 రూపాయల ఉద్యోగం వరకు కూడా ఇప్పించాం ఇప్పుడు ఎలాగూ అయ్యన్న పాత్రుడు అనే వ్యక్తి తాగుబోతూ ఒక నిరుద్యోగి అతనికి అతని కొడుకులు ఇద్దరికి కూడా ఉద్యోగాలు లేవు వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం ముస్లింల జీవితంలో ఒక్కసారైనా హజ్ యాత్రకు వెళ్లడం ఇస్లాం మత ధర్మాల్లో ఒకటి కాగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ఏడాది పలు షరతులతో హజ్ యాత్రకు సౌదీ అరేబియా ఆమోదం తెలిపింది భారత్ నుంచి 79,237 మందికి మాత్రమే హజ్ యాత్రకు అనుమతినిచ్చింది పరిస్థితుల దృష్ట్యా 65 ఏళ్లకు పైబడిన వారికి హజ్ యాత్రకు అనుమతి నిరాకరించింది అంతేకాదు హజ్ యాత్రకు వచ్చేవారు 2 డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్నట్లు నిర్ధారణ పత్రం కరోనా ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్టు వెంట తీసుకురావాల్సి ఉంటుందని సౌదీ ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ ఏడాది హజ్ యాత్ర జూలై 7న మొదలై 12వ తేదీన ముగియనుంది
తిరుమలలో సామాన్య భక్తులకు సకల సదుపాయాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు టీటీడీని కోరారు. ఉదయం శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమలకు భక్తుల తాకిడి పెరిగిందని ఈ క్రమంలో ఎండలకు వారు ఇబ్బంది పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని సోము వీర్రాజు కోరారు. भक्त राक स्वामीवारी आशीर्वचना भक्त कोरकने संख्य పెరగడం వేసవి ఇంకా మే దగ్గరికి వస్తుంది. దీని అంచనాలతో సాధారణ భక్తులకు సకల సౌకర్యాలు కల్పించాలి. ఎండలు బాగా ఉన్నాయి. ఈ సందర్భంలో ఏ ఏర్పాట్లు అయితే జరగాలో చల్లని పందులు గాని అలాంటివన్నీ కూడా భక్తుల కొరకు ఏర్పాటు చేయాలని నేను అధికార యంత్రాంగాన్ని కోరుతున్నాను. తమిళనాడులో గ్రామ సచివాలయ వ్యవస్థకు సీఎం స్టాలిన్ శ్రీకారం చుట్టనున్నారు. ఏపీ తీరుగానే ప్రజల భాగస్వామ్యంతో పారదర్శక పాలనకు దోహదపడే విధంగా సచివాలయ నిర్మిస్తామని రాష్ట్ర అసెంబ్లీలో తెలిపారు. దీనిలో భాగంగా ఈ సంవత్సరం 600 గ్రామ సచివాలయాలను నిర్మిస్తామని, అదేవిధంగా ఉత్తమ పట్టణ పంచాయతీలకు ఉత్తమ గాంధీ అవార్డులను ప్రదానం చేస్తామని సీఎం స్టాలిన్ వెల్లడించారు. విశాఖకు పర్యాటక శాఖ మంత్రి రోజా సెలవమణి విచ్చేశారు. ఈ సందర్భంగా విమానాశ్రయంలో ఆమెకు పార్టీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదీప్ రాజు, ఎమ్మెల్సీ వరద కళ్యాణిలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. పాకిస్తాన్ విద్యా సంస్థల్లో చేరొద్దని భారతీయ విద్యార్థులను యూజీసీ, ఏఐసిటిఈ హెచ్చరించాయి. అక్కడి విద్యార్హతలు మన దేశంలో చెల్లవని స్పష్టం చేశాయి. పాకిస్తాన్ కళాశాలలు, విద్యా సంస్థల్లో ఉన్నత విద్యకు నమోదు చేసుకోవద్దని భారతీయ విద్యార్థులను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, అలానే ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కోరింది. పాకిస్తాన్లో ఉన్నత విద్య చదివితే భారత్లో ఉద్యోగం, ఉన్నత విద్యను అభ్యసించడానికి అర్హతలు కాదని తెలిపాయి. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మానసిక వికలాంగురాలుపై జరిగిన అత్యాచార ఘటన అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, టీడీపీ నేత బోండా ఉమ ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరిన తమకి నోటీసులు ఎలా ఇస్తారన్న బోండా ఉమ, విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అభాగ్యురాలపై అత్యాచారం చేసిన రాక్షసులను ఏమీ చేయలేక
పరామర్శించడానికి వెళ్లిన తమపై మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయడం దారుణమని లేని దిశా చట్టాన్ని ఉందని మహిళలను మోసం చేస్తూ మహిళల భద్రతను గాలికి వదిలేసిన జగన్ రెడ్డికి ముందుగా నోటీసులు పంపించండి అంటూ బోండా ఉమా వాసిరెడ్డి పద్మపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తే తమకు మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. బాధితురాలిని పరామర్శించేందుకు చంద్రబాబు వస్తారనే ప్రభుత్వం నిద్రలేచిందన్నారు. బాలికను నిర్బంధించి పలుమార్లు దుండగుల ముగ్గురు వ్యక్తులు ప్రభుత్వ ఆసుపత్రిలోనే అత్యాచారం చేయటం అనేది ప్రభుత్వం వైఫల్యంగా ప్రజలందరూ నివ్వెరిపోయారు. దేశం మొత్తం ఉలిక్కిపడింది. ఢిల్లీలో గతంలో నిర్భయ కేసు ఏ విధంగా జరిగిందో ఆ నిర్భయ కేసులో దేశం మొత్తం ఏ విధంగా ఏకతాటి పైన నిలిచిందో దానికన్నా ముఖ్యమైనటువంటి కేసు ఇది. ఒక మానసిక వికలాంగురాలిపైన ప్రభుత్వ ఆసుపత్రులు అంటే గవర్నమెంట్ ప్రిమిసెస్లో 30 గంటల పాటు నిర్బంధించి అత్యాచారం జరిపితే ప్రభుత్వానికి ఎక్కడా కూడా తీరిక లేదు. కనీసం చంద్రబాబు నాయుడు గారు వచ్చే వరకు ఆ ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైన హామీ కూడా కుటుంబానికి రాలా. ఇలాంటి కార్యక్రమాలు, భయపెట్టే కార్యక్రమాలు, బెదిరించే కార్యక్రమాలు విరమించుకోండి. మీ బెదిరింపులకి ఎవరో బెదరరు. పొరపాటును కూడా అటువంటి సంఘటనే జరగల. ఆమె బాధితురాలని పరామర్శించడానికి కాదు, రాజకీయం చేయడానికి అక్కడికి వచ్చింది. ఒక మాజీ ముఖ్యమంత్రి అక్కడికి వస్తే అరగంట కింద ముందు ఆమె లోపలికి వెళ్ళి ఆమె పరామర్శించి బయటికి రావాలి. లేదంటే ఆమె రావటమే 3 రోజుల తర్వాత వచ్చింది. 3 రోజులు ఏం చేసిందండి ఏమి? 3 రోజుల పాటు ఏం కార్యక్రమాలు ఉంది ఏమి? మహిళా కమిషన్కి బాధ్యత లేదా? మీడియా పెద్ద ఎత్తున టేకప్ చేసింది ఇష్యూ, నివ్వెరపోయింది మీడియా. ప్రజలందరూ ఆశ్చర్యపోయారు, భయకంపితులయ్యారు. ఈమె మాత్రం చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని తెలిసి తాడేపల్లి నుంచి చేవాట్లు పడితే అప్పుడు పరిగెత్తుకొచ్చింది అక్కడికి. మేము జాతీయ మహిళా కమిషన్కి ఇక్కడ రాష్ట్రంలో మహిళా కమిషన్ చైర్పర్సన్ కూర్చొని ఏ విధంగా ఆమె సొంత నిర్ణయాలు తీసుకుంటూ తమ సొంత పార్టీకి మేలు చేస్తుందో కంప్లైంట్ ఇస్తాం. ఈమెకి చీఫ్ సెక్రటరీకి కూడా రిటర్న్ కంప్లైంట్ ఇస్తాం. తర్వాత న్యాయపరమైనటువంటి పోరాటానికి హైకోర్టుకు కూడా వెళ్తాం, రిట్ వేస్తాం. ఆమెను ఆ పదవి నుంచి తొలగించండి. ఈమె దుర్వినియోగం చేస్తుంది ఈ పదవిని. ఈ పదవిని అడ్డు పెట్టుకొని సొంత ప్రయోజనాలు, రాజకీయ ప్రయోజనాలు పొందుతూ ఉందని చెప్పి దాని మీద కూడా కోర్టుకెళ్ళి